हाई एवरीवन नमस्ते नेन तेजा वेलकम टू अवर न्यू गार्डनर चैनल मनम ईरोजु मन मट्टीनी सारवंतम चेसुकोवडंलो उपयोगिंचे मंची बयो फर्टिलाइजर अनि चेप्पोच्चु इप्पुडु मनमु मोक्कल कोसम अनि चेप्पि जीवामृतमु तर्वात मट्टीनी गुल्लगा चेयडं कोसम अन्नमाट మట్టి కొన్ని కొన్ని రకాల పాట్స్ లో మనం చూసామంటే ఒక్కొక్కసారి ఆ పాట్ లో ఉన్న మట్టి అంతా గట్టిగా అయిపోయినట్లు అయిపోతూ ఉంటది. పాటింగ్ మిక్స్ సమ పాళ్ళల్లో కలుపుకోకపోయినా అలాంటి సిచువేషన్స్ ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. అలాంటి మట్టిని లూజ్ గా అంటే ఎయిర్ అనేది లోపలికి బాగా వెళ్ళేటట్లు, ఎందుకంటే వేర్లకి ఆక్సిజన్ కావాలి, మొక్కలకు మాత్రం కార్బన్ డయాక్సైడ్ కావాలి. కాబట్టి మన ఈ కుండీల్లో ఉన్న మట్టి ఏదైతే ఉంటదో దాన్ని లూజ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే ఫర్టిలైజర్ అనేది మట్టిని లూజ్ చేసి ఆ వేరు వ్యవస్థ అనేది గాలిని ఈజీగా అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ బయో ఫర్టిలైజర్ అనేది చేస్తుంది. సో ఈరోజు వీడియోలో మనం ఆ బయో ఫర్టిలైజర్ ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా వాడుకోవాలన్న విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాము. ఇందాక నేను చెప్పినట్లు బయో ఫర్టిలైజర్ అంటే దీన్ని యాక్చువల్గా మన చౌహాన్ క్యూ మెథడ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్టిలైజర్ అండి. ఇది చౌహాన్ క్యూ మెథడ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాను కదా, అందులోదే అనమాట. దీని పేరు వచ్చి ల్యాబ్ అంటారు. ల్యాబ్ అంటే LAB, ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారనమాట. అంటే ఇది మనకు పాలల్లో ఉంటుంది, రైస్ కడుగుతాం కదా ఆ వాటర్లో ఉంటుందన్నమాట. సో ఆ రెండింటిని వాడి మనము ఈ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ చేసుకుంటాము ఈ లిక్విడ్లో. ఇప్పుడు మనము ఈ బియ్యం కడిగిన నీళ్ళు, పాలు ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, తర్వాత ఎలాంటి జార్ తీసుకోవాలి అని క్లియర్గా చూద్దాం. ఇదిగోండి, ఇవి బియ్యం కడిగిన నీళ్ళు. ఇక్కడ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకొని ఆ బియ్యంని కడిగిన తర్వాత వచ్చిన నీళ్ళు అన్నమాట ఇవి. అంటే బియ్యంని ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది, సెకండ్ టైం అలా కడిగిన నీళ్ళు అనేది యూజ్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళని నేను ఈ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్ళని ఈ కంటైనర్లోకి యాడ్ చేస్తాను. అలాగే మనం తీసుకునే కంటైనర్ ఏదైనా సరే, మీరు గాజన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లాస్టిక్ కంటైనర్ అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఏది తీసుకున్నా ఈ ఆ కంటైనర్ అనేది డ్రైగా ఉండాలి, క్లీన్గా ఉండాలండి. అలాగే మనం తీసుకునే కంటైనర్ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే ఇది ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్లో కొంచెం గ్యాసెస్ అది రిలీజ్ అవుతాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ తీసుకున్న గ్లాస్ నీళ్ళు ఈ కంటైనర్లోకి నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ కంటైనర్కి మనము వైట్ పేపర్ లాంటిదే పెట్టాలని చెప్పి చౌహాన్ క్యూ మెథడ్స్లో చెప్పుందన్నమాట. నేను లాస్ట్ 2 times ట్రై చేసినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను ఆ వైట్ పేపర్ పెట్టి ఉంచడం వల్ల. కాబట్టి ఇప్పుడు నేను ఈ లిడ్కు ఉంచుదామని అనుకుంటున్నాను, అంటే ఈ కంటైనర్కి వచ్చిన ఆ క్యాప్నే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ 3 days. తరువాత నేను వైట్ పేపర్ పెడదామని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను దీన్ని ఇలాగే ఉంచుతున్నాను, అంటే ఇది ఇప్పుడు వచ్చి 5 days మనకు ఫర్మెంట్ అవ్వాలన్నమాట. మనము ఇలాంటి కంటైనర్ అనేది తీసుకోవడం వల్ల, అంటే ఇలాంటి అంటే గ్లాస్ కంటైనర్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకోవడం వల్ల యూస్ ఏమంటేనండి, ఇది మనకి విజిబుల్గా కనిపిస్తుంది. అంటే లోపల ఆ ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్లో మనకి అది ఎలా ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. దానికోసం మనము ఇలాంటిది యూజ్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది లోపల అది కరెక్ట్గా ఫర్మెంట్ అవుతుందా లేదా ఫంగస్ అంతా ఏమైనా ఫామ్ అవుతుందా అన్న విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఫర్మెంటేషన్ పెట్టి 5 days అవుతుంది. నేను 3 days తర్వాత ఆ లిడ్ రిమూవ్ చేసేసి పేపర్ అనేది పెట్టేశానండి. అంటే 28న నేను ఈ రైస్ వాటర్ అనేది కలిపి పెట్టడం జరిగింది. ఈరోజు అంటే 3వ తారీఖు జూలై అన్నమాట. ఇప్పుడు నేను పాలు తీసుకుంటున్నాను. దీనికి ఆవు పాలు మాత్రమే కలపాలని చెప్పి ఉందన్నమాట. మీకు ఆవు పాలు దొరికితే సరేనండి, లేకపోతే మీకు దొరికే ఏ పాలతో అయినా కూడా మనము దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నేను రైస్ వాటర్ సేమ్ గ్లాస్తోనే తీసుకున్నాను. ఇప్పుడు పాలు కూడా సేమ్ అదే గ్లాస్తో 4 glasses పాలు తీసుకున్నాను.
ఇప్పుడు ఈ పాలని మనము ముందుగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్నాం కదా 5 డేస్, ఈ బియ్యం కడిగిన నీళ్ళు అందులోకి యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళకి మనం ఈ పాలు యాడ్ చేసాం కదా, ఒకసారి ఏదైనా చక్క గరిట కానీ లేదంటే పుల్ల కానీ ఇలాంటివి ఉంటే తీసుకొని బాగా కలిపేసేయాలన్నమాట. అంటే రైస్ వాటరు పాలు బాగా కలిసేటట్లు కలిపేసి ఉంచాలి. ఇలా మనము ఫస్ట్ టైం మాత్రమే కలిపి ఉంచాలి, మళ్ళీ మళ్ళీ మధ్యలో తీసి కలపకూడదన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము పాలు అనేది 1/4 తీసుకున్నాం, మిగతా అంతా ఖాళీగా ఉంది. అంటే 30% పాలు ఉంది, మిగతా 70% మనకు ఖాళీగా ఉందన్నమాట. అలాగా ఉంచాలన్నమాట. చౌహాన్ క్యూ మెథడ్స్లో మనం ఏది చేసుకున్నా కూడా ఇలాగా గ్యాప్ అనేది ఉంచాలి. ఇప్పుడు మనం 28వ తారీఖు బియ్యం కడిగిన నీళ్ళు ఫర్మెంట్ చేస్తే 5 డేస్ అయ్యింది. ఈరోజు 3rd అనమాట, కాబట్టి ఇప్పటి నుంచి 5 డేస్ అంటే 8th మనము దీన్ని వాడుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని నెక్స్ట్ పేపర్తోనే కవర్ చేస్తున్నానండి, నెక్స్ట్ 5 డేస్ వరకు చూద్దాం ఎలా రెడీ అవుతుందో. ఇప్పుడు చూసారు కదండి వీడియో, నేను ఎంత క్వాంటిటీలో బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ పాలు తీసుకున్నానన్న విషయం అయితే చూసారు కదా. ఇప్పుడు ఎన్ని రోజులు నేను యాక్చువల్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది మీకు ఆల్రెడీ చూసారు కూడా, 28th దీన్ని స్టార్ట్ చేశాను అనమాట. అంటే బియ్యం కడిగిన నీళ్ళు 5 రోజులు ఫస్ట్ దాన్ని పులియబెట్టానమాట. తరువాత ఇప్పుడు ఇక్కడ డేట్ ఏమి 28 నుంచి 3rd కి 5 డేస్ కంప్లీట్ అవుతుంది. తరువాత ఈ 3rd అంటే 5th డే రోజున ఆ పులిసిన బియ్యం కడిగిన నీళ్ళల్లోకి పాలు, ఆవు పాలైతేనే చాలా మంచిదని చెప్పి చౌహాన్ క్యూ మెథడ్లో చెప్పుంది, నేనైతే ఆవు పాలే వాడాను. అది కూలింగ్ లేకుండా ఉన్న పాలు వాడుకోవాలన్నమాట, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అనేది వాడకూడదు, డైరెక్ట్గా పాలు ఇస్తారు కదా అట్లాంటి పాలు అలాగే వాడాలన్నమాట. మీకు దొరకని పరిస్థితుల్లో వేరే ఏదైనా ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు, నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను ఆవు పాలే యూజ్ చేశాను. 3rd ఆవు పాలు కలిపి ఒకసారి తిప్పేసి అలాగే పెట్టేశాను. ఈరోజు 8th అంటే 5 డేస్ కంప్లీట్ అయిందనమాట. ఇలాగా ఫామ్ అవుతుంది పైన అంతా ఒక లేయర్ లాగా. ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకునేసేయాలి. ఈ లేయర్ని ఒకసారి ఇట్లా చూసారంటే ఈ లేయర్ ఇలాగే పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది కదా మనకు. ఇదిగోండి ఇలా తెట్టులాగా దీన్ని పక్కకు తీసేసేయాలన్నమాట. తీసేసి వేరే గాజు గ్లాసులోకే పెట్టుకోవాలన్నమాట, గాజు కానీ పింగాని ఇలాంటి వాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. కావాల్సింటే కొంచెము మనము బెల్లం కలిపి పెట్టుకున్నామంటే 6 మంత్స్ అలాగే ఉంటుంది, ఏమాత్రము పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని వడగట్టి చూపిస్తూ ఉండండి. నేను ఇక్కడ గాజు బాటిల్ తీసుకున్నానండి, ఈ బాటిల్ కూడా తడి లేకుండా నీట్గా ఉండేటట్లు చూసుకోండి. దీన్ని ఇప్పుడు వడగట్టేస్తున్నాను ఇందులోకి. ఈ బాటిల్లోకి ఈ లిక్విడ్ అనేది వడగట్టేసాం కదా, ఇది ఈ పై పార్ట్ లేయర్ అనేది అలాగే మిగిలింది కదండి, దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా తినచ్చు అని చెప్పి నేను చదివాను, కానీ మనం ఎక్కడ తింటామండి, కాస్త పులిసిన వాసన వస్తుందన్నమాట, కాబట్టి మనమైతే తినలేము. కానీ పడేయాల్సిన అవసరం లేదు, దీన్ని కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. మనం ఎలాగో కిచెన్ కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో వేసుకోవచ్చు. ఆ కంపోస్ట్ అనేది యాజ్ యూజువల్గా మనం పులిసిన మజ్జిగ ఇస్తే ఎలాగైతే కంపోస్ట్ అనేది కొంచెం స్పీడప్ అవుతుందో ఇది కూడా అలాగే హెల్ప్ చేస్తుంది, కంపోస్ట్ అనేది స్పీడప్ అవడం కోసం. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఈ వేస్ట్ని ఏం చేసుకోవచ్చు అని చూసాం కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ లిక్విడ్ది, ఈ ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనే ఈ లిక్విడ్ని ఏ మొక్కలకి ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇచ్చుకోవాలనే విషయం చూద్దాము. ఈ లిక్విడ్ని ప్రతి మొక్కకు ఇవ్వచ్చండి, కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి, తర్వాత ఆకుకూరలకి. మనము ఈ పులిసిన మజ్జిగ అనేది మనము ఆకుకూరలకి ఇవ్వకూడదని చెప్పుకుంటాం కదా, పూత స్టార్ట్ అయిపోతుందని. ఈ లిక్విడ్ని అలా లేదనమాట, అన్నిటికీ ఇవ్వచ్చు. ఈ లిక్విడ్ మనం ఎందుకు ఇస్తామంటే మన కుండీల్లో ఇందాక చెప్పినట్లు గట్టిగా ఉంటుంది కదా, ఆ మట్టిని వదులుగా చేస్తుంది అన్నమాట. మొక్కల్లో వేరు వ్యవస్థ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకొని ఆ మొక్క యొక్క ఎదుగుదలకి, తర్వాత వచ్చేసి పూల స్టేజ్లో కానీ పిందెల స్టేజ్లో కానీ ఉంటే వాటి క్వాంటిటీ అనేది కూడా, క్వాంటిటీతో పాటు వాటి సైజు కూడా బాగా వచ్చేటట్లు ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత దీన్ని మనము
ఎంత మోతాదులో తీసుకోవాలంటే 1 ml నుంచి 5 ml 1 లీటర్కి తీసుకోవాల్సి ఉంటుంది. 1 నుంచి 5 ml వరకు 1 లీటర్కి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిందేది దాదాపు నాకు 1/2 లీటర్ దాకా ఈ లిక్విడ్ వచ్చింది. నాకున్న మొక్కలకి ఇది సరిపోతుంది అన్నమాట. దీంట్లో నేను మనం ఒకవేళ దీన్ని స్టోర్ చేసుకోవచ్చా అనేసి డౌట్ రావచ్చు. ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. కాకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసేసి ఇందులో టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా ఉంటుంది. మీరు ఇంత క్వాంటిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. మొక్కలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ క్వాంటిటీ చేసుకుంటే 6 నెలల్లో అయిపోద్ది. ఇది తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు, నేను ఇంత గ్లాస్ క్వాంటిటీ చూపించాను కదా, దానికన్నా కొంచెం చిన్న క్వాంటిటీతో తయారు చేసి పెట్టుకోవచ్చు. ఏం చెడిపోదు ఇది. కానీ మొక్కలకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ లిక్విడ్ని మనము మార్నింగ్ పూట అయినా ఇవ్వచ్చు, ఈవినింగ్ అయినా. మార్నింగ్ అంటే ఒక 7:30 లోపల ఇవ్వాల్సి ఉంటుంది. ఈవినింగ్ అనుకోండి 5:30 పైన. ఇప్పుడు మనకి ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యి కొంచెం ఎండలు తగ్గాయి అనుకోండి, ఇంకొంచెం అర్లీగా 5 కల్లా మార్నింగ్ వచ్చి 8 కల్లా ఇచ్చుకోవచ్చు అన్నమాట. 1 ml నుంచి 5 ml వరకు 1 లీటర్ నీటికి కలుపుకొనేసి మనము మొక్క మొదల్లో ఉన్న వేయచ్చు, లేదా స్ప్రే కూడా చేయొచ్చు అన్నమాట. స్ప్రే చేయడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మన మొక్కలకి ఉన్న ఆకులకు కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అలా కూడా ఉపయోగపడుతుందన్నమాట. మనము రెగ్యులర్గా ఇచ్చే బయో ఫర్టిలైజర్స్ ఏవైనా సరే వీక్లీ వన్స్ కానీ లేదా 15 డేస్ వన్స్ కానీ ఇచ్చుకుంటూ ఉంటాం. దీన్ని అయితే మాత్రం 15 డేస్ వన్స్ ఇచ్చినా కూడా చాలన్నమాట, ఎక్కువ అప్లికేషన్ కూడా అవసరం ఉండదు. ఇలా ఇవ్వడం వల్ల మన చెట్ల ఒకసారి మీరు ఇచ్చి దీన్ని అబ్జర్వ్ చేయండి, మొక్కలు ఎంత హెల్దీగా కనిపిస్తుందంటే అంత హెల్దీగా. ఎందుకంటే మనకి లోపల ఉన్న వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము మట్టిని సారవంతం చేసుకోవాలి అనేసి ఒక వీడియో చేస్తున్నాను, అందులో మీకు డీటెయిల్డ్గా చెప్పాను ఎందుకు మట్టి గుల్లగా లేకపోవడం వల్ల మొక్కకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని గుల్లగా అయ్యేలాగా చేసేవి ఎలాంటివి, ఎలాంటి క్రిము దాంట్లో బ్యాక్టీరియా ఉంటే మట్టి గట్టిగా అయిపోయేలాగా అవుతుందని, ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మట్టిని సారవంతం చేసుకోవడం ఎలా అనే వీడియోలో ఉంది. దాని లింక్ కూడా ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి, మీకు యూస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీని గురించి బెనిఫిట్స్ అన్నీ చూసాం కదా, ఎలా ఇచ్చుకోవాలో కూడా చూసాం. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చుకోవాలా, ఎంత క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి మీరు మనము ఇచ్చే లిక్విడ్స్లో బయో ఫర్టిలైజర్స్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇందుకి మన చౌహాన్ క్యూ గారు చెప్పిన మెథడ్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిందే. కాబట్టి మీరందరూ ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తగా వేసే క్వాంటిటీ కానీ పైన లేయర్ కవర్ చేయడం కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. లేదంటే దీనికి ఒక ఫంగస్ ఫామ్ అయిపోతుంది అన్నమాట, బ్లాక్గా వచ్చేస్తుంది పైన. యాక్చువల్గా 1-2 సార్లు నేను చేసి ఫెయిల్ అయిపోయాను అన్నమాట. కానీ 3rd టైము అంతకుముందు ఏదైతే నేను ఫెయిల్ అయ్యానో దాన్ని మైండ్లో పెట్టుకొని దీన్ని ఈసారి నేను సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. డేట్స్ అందుకే మీకు డేట్స్తో సహా చూపిస్తున్నాను, ఏ డేట్న నేను స్టార్ట్ చేశాను, ఏ డేట్న మళ్ళీ నేను దానికి పాలు యాడ్ చేశాను, ఏ డేట్న దాన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను. టోటల్ దీని ప్రాసెస్ వచ్చేసి 5 10 డేస్ అన్నమాట. 11th డే మనము దీన్ని ఇలాగా తీసేసుకొని స్టోర్ చేసేసుకోవడం. ఇది మీరందరూ ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. మనము ఎలాగో మనం అందరము చూస్తున్నట్లు ఆర్గానిక్గానే మనము మిద్దె తోటలు అనేది మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ ఆర్గానిక్గానే గ్రో చేసుకోవడం కోసమే కదా మనం మిద్దె తోటలు పెట్టుకున్నది. ఇలాంటివి మనం మిద్దె తోటల్లో మొక్కలకి చాలా ఉపయోగపడేవి కనీసం ఒక 4-5 అన్న మనం చేసి పెట్టుకున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా ఇచ్చుకుంటూ ఉండొచ్చు అన్నమాట. చూసారు కదండి ఈ ల్యాబ్ని, అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలన్న విషయాలన్నీ చూసాం కదా. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ. మీ తేజ.